కోసం బ్యారేజ్ కు ఎప్పుడు రాని వరద వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరులో గత పాలకుల నిర్లక్ష్యం ఫలితం కనిపించిందని తెలిపారు. బుడమేరు సమీపంలో దురాక్రమణాలు, అక్రమ కట్టడాలు అనేకం ఉన్నాయని కూడా గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు ఆధునీకరణకు పెట్టిన ప్రతిపాదనలను వైసీపీ రద్దు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రులు, అధికారులు 10 రోజుల పనిచేశామని, అప్పుడు కాని మామూలు పరిస్థితులు ఇంకా రాలేదని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులకు కనీసం యూసీలు కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బకాయిలన్నింటినీ తాము తీర్చాల్సి వచ్చిందని కూడా సీఎం చెప్పుకొచ్చారు. చూశాను కానీ అన్నింటికంటే ఇది ఒక యునిక్. దానికి కారణం ఏ విపత్తు వచ్చినా 1-2 రోజుల్లో నార్మల్సీ వస్తుంది. కానీ దీనివల్ల దగ్గర దగ్గర 7-8 రోజులు 6 నుంచి 7-8 ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది. కొన్ని దగ్గర 9-10 ఫీట్ కూడా వచ్చింది. దీనికి 2 కారణాలు నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి, ఫస్ట్ టైం కృష్ణా నదిలో అత్యంత ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ రావడం, 11.43 లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా, బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాము. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా 1.40 మెట్రిక్ టన్ల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది.